గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి అండ్ ప్రైజ్ ద లాడ్ యషియా ప్రవక్త దర్శన రూపకంగా చూసిన మెస్సయ అనే శీర్షికను మనము నిన్న ఆరంభించుకున్నాం యషియా ప్రవక్త ఏసయ్యకు ఏడు వందల సంవత్సరాల ముందు ప్రవచించిన సువార్తలు రాసినటువంటి వారు ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారిని చూశారో అదే విధంగా ఆయన రాయగలిగాడు అందుకనే యషియా ప్రవక్తను మనము ఐదవ సువార్థికుడు అని అంటూ ఉంటాం ఆయన ప్రవచనాలలోంచి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పిక్చర్ని మనము ఇప్పుడు చూడగలుగుతున్నాం పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసిన ఈ యొక్క ప్రవచనాలని మనము ధ్యానిద్దాం పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రవచనాలు మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే కొత్త నిబంధనలో ఎలా నెరవేరాయో మనము చూడాలి కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఈ యొక్క మాటలకు గొప్ప శక్తిని గొప్ప ప్రాముఖ్యతను పాతని బంధనలో ఉన్నటువంటి ప్రవచనాలు ఇస్తూ ఉంటాయి కాబట్టి పాతని బంధన కొత్తని బంధన రెండు కూడా పక్క పక్కనే పెట్టుకొని మనము ధ్యానం చేయాలి యష్యా భక్తుడు తాను యేసుక్రీస్తు ప్రభు వారి గురించి సర్వెంట్ సాంగ్స్ రాశాడని మనం చూడగలుగుతాం చాలామంది భక్తులు నాలుగు పాటలు అంటూ ఉంటారు నలభై రెండో అధ్యాయం నలభై తొమ్మిదో అధ్యాయం యాభయో అధ్యాయం యాభై మూడో అధ్యాయం ఈ నాలుగు పాటలు చెప్తూ ఉంటారు అంటే ఈ నాలుగిట్లో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితము పరిచర్య ఇవన్నీ కూడా రాసుకుంటూ వచ్చాడు అయితే ఈరోజు మనం చూడబోయేటువంటి భాగం అరవై ఒకటో అధ్యాయం ఒకటి రెండు మూడు వచనాలు దీనిని కొంతమంది భక్తులు ఐదవ సర్వెంట్ సాంగ్ అంటారు కొంతమంది ఒప్పుకోరు ఏది ఏమైనప్పుడు కూడా సర్వెంట్ సాంగ్ అని ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే మై సర్వెంట్ నా సేవకుడు అనే మాట దీంట్లో ఉండదు కానీ సేవకుని దృక్పథం అయితే కనబడుతూ ఉంటుంది ఆ మాట ఉన్నా లేకపోయినా దాన్ని సర్వెంట్ సాంగ్ అని ప్రజలు అనినా అనకపోయినా ఈ యొక్క ప్రవచనము దాని యొక్క నెరవేర్పు దాంట్లోంచి మనం నేర్చుకునేటువంటి పాఠం ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ మూడు వచనాల్లో ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్య ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క మిషన్ మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది నేను చదువుతాను ఎషియా అరవై ఒకటి ఒకటి రెండు మూడు ప్రభు అగు యహోవ ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యహోవా నన్ను అభిషేకించను నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును చెరలోనున్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యహోవా హితవత్సరము మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు చేయుటకును బూడిదకు ప్రతిగా భూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు యహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తికిరి వృక్షములని యహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడిను మార్టిన్ లూదర్ గారు చెప్పిన మాట నేను మీకు జ్ఞాపకం చేశాను మళ్ళీ చెప్తున్నాను ఏంటనంటే బైబిల్ని మనము ముందుకు చదువుతున్నప్పుడు కూడా ఫార్వర్డ్ దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే గనక బ్యాక్వర్డ్ ఒకసారి మనం వెళ్ళాలి వెనక్కి మనం వెళ్ళాలి అని ఎందుకు అనంటే ఈ మూడు వచనాల్లో ఉన్నటువంటి ప్రవచన నెరవేర్పు మనకి బాగా ఎప్పుడు అర్థం అవుతుందంటే కొత్త నిబంధన యొక్క వెలుగులో దాన్ని చూసినప్పుడే ఈ యొక్క ప్రవచనానికి మూడు కాలాల్లో నెరవేర్పు ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం మూడు కాలాల్లో మీకు హెడ్డింగ్ లాగా చెప్పి దాంట్లో ఒక కాలంలో ఉన్నదాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తాం మొదటిది ఇమీడియట్ ఫుల్ఫిల్మెంట్ బబులోనియన్ డెలివరెన్స్లో మనము దీన్ని చూస్తూ ఉంటాం బబులోని ఆయన చెరలో ఇస్రాయేలీలు డెబ్బై సంవత్సరాలు ఉన్నారు దాంట్లోంచి బయటికి రావటం అనే దాని గురించి ఈ మాటలు ప్రస్తావించబడ్డాయని కొంతమంది నమ్ముతూ ఉంటారు అది వాస్తవం అవ్వచ్చు కూడా ఎందుకు అని అంటే కనుక వాళ్ళు చెరలో ఉన్నారు దాంట్లోంచి దేవుడు వాళ్ళని వెలుపలికి తీసుకురావటం జరిగింది వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్లోంచి దేవుడు వాళ్ళకి పరిష్కారం ఇచ్చాడు వాళ్ళ యొక్క దుఃఖ దినాలని ఆయన అంతమొందించాడు ముందు ఇచ్చాడు హితవత్సరము అంటే మీకు అర్థం అవ్వాలి కదా ఇస్రాయలీలకి మూష ద్వారా దేవుడు ఇచ్చినటువంటి నియమము ఏంటి అని అంటే ప్రతి ఏడు సంవత్సరాలకి అంటే ఏడో సంవత్సరంలో పంటను వేయకుండా భూమిని అదే విధంగా వదిలేయాలి దాన్ని రీసైక్లింగ్ కోసం అంటారు ఆ విధంగా ఏడు సంవత్సరాలు గడిచిన తర్వాత అంటే నలభై తొమ్మిదేళ్ళు అవుతాయి కదా యాభై సంవత్సరాన్ని జూబ్లీయర్ అని అంటూ ఉంటారు దాన్నే హితవత్సరము అంటారు ఆ సంవత్సరంలో అప్పులన్నీ కూడా కొట్టేయాలి భూమి ఎవరైతే ఓనరో ఆయనకి ఇచ్చేయాలి ఎవరి మీద అయితే ఆంక్షలు ఉన్నాయో ఆ ఆంక్షలు అన్నిటిని కూడా తొలగించేయాలి దీన్ని హితవత్సరము అంటూ ఉంటారు కాబట్టి అది ఇమీడియట్గా ఫుల్ఫిల్ అయింది అని మనం చెప్పచ్చు ఇది మొదటిది రెండోది ఇంటర్మీడియట్ ఈ ఇంటర్మీడియటే మనం ధ్యానం చేస్తాం కానీ ప్రస్తుతం ఊరిని జస్ట్ ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను లూకాసు వార్త నాలుగో అధ్యాయం పదహారు నుంచి ముప్పై దాకా మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారు నజరేతు అనేటువంటి ఊర్లో ఉన్నప్పుడు ఆయన తనకున్నటువంటి అలవాటు ప్రకారం ఆయన యూదుల ప్రార్థనా మందిరంలోకి వెళ్ళి ఆయనకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క చుట్టను స్క్రాల్ని తీసుకొని అది యష్యా భక్తుడు రాసినటువంటి భాగం ఈ అరవై ఒకటో అధ్యాయాన్ని తీసి ఆయన కొన్ని వచనాలు చదవటం జరిగింది అవి చూస్తాను పదిహేడు వచనం నుంచి ప్రవక్త యొక్క యష్యా గ్రంథము ఆయన చేతికి ఆయన గ్రంథము వెప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను వారికి చూపును కలుగునని ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించటకును ప్రభు హితవచనము ప్రకటించటకు ఆయన నన్ను పంపి ఉన్నాడని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికిన ఈ విధంగా మనం చూసినప్పుడు ఆయన అరవై ఒకటో అధ్యాయం ఒకటి నుంచి రెండో వచనం దాకా రెండో వచనంలో ఆయన సగంలో అప్రప్ట్గా ఆపేశాడు తర్వాత యాభై ఎనిమిదో అధ్యాయంలో ఆరో వచనంలో ఉన్నటువంటి ఒక చిన్న భాగాన్ని జోడించి దీన్నంతటినీ కూడా ఆయన మనకు చూపించినట్లు మనం చూస్తాం ప్రభువు హితవత్సరమును ప్రకటించును అనే మాటతో సడన్గా ఆయన ఆపేశారు ఎందుకని ఆపేశారు అది మూడో వచనం దాకా కొనసాగుతుంది కదా ఈ మధ్యదాకే ఆయన యొక్క ప్రవచనమా ఇది మనకుండేటువంటి ప్రశ్న అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తొలి రాకడలో ఇక్కడ వారికే నెరవేరింది మరి మిగిలిన భాగం ఎవరు నెరవేరుస్తారు అది యేసు ప్రభు నెరవేర్చేది కానీ అది తొలి రాకడలో కాదు అది రెండవ రాకళ్ళు అంటే ఒక మాటలో చెప్పాలంటే రెండో వచ్చిన యొక్క చరిత్ర ఎంత ఉంది నెరవేర్పు అని అంటే ప్రస్తుత భాషలో చెప్పాలంటే రెండు వేల సంవత్సరాలు అని చెప్పాలి రెండు వేల సంవత్సరాలు ఎందుకంటే ఏ వారు వచ్చి ఇప్పటికీ రెండు వేల సంవత్సరాలు అయింది ఒకవేళ ఏ వారు ఈ సంవత్సరంలోనే వచ్చేస్తే రెండు వేల సంవత్సరాలు అయింది అనాలి ఇంకా ఎంతకాలం అవుతుందో తెలీదు అయితే అంత వ్యవధి ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక మూడోది డిస్టెంట్ ఫుల్మెంట్ ఫుల్ఫిల్మెంట్ డిస్టెంట్ ఫుల్ఫిల్మెంట్ అంటే ఏసుక్రీస్తు పుర రెండో రాకళ్ళు రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా వచ్చినప్పుడు ఆయన చేసేటువంటి మిగిలిన వచనాల యొక్క నెరవేర్పు కాబట్టి ఈ యొక్క మూడు ప్రవచనాల నెరవేర్పుని ఈ విధంగా చెప్తాను మొదటిది హిస్టారికల్ మనం వెనక్కి తిరిగి చూస్తే బబులోన్లో జరిగింది రెండోది థియోలాజికల్ ఆర్ మెస్సియానిక్ మెసియానిక్ ఏసుక్రీస్తురవారు మొదటి రాకళ్ళు ఆయన నెరవేర్చినటువంటి భాగం మూడోది ఎస్కటోలాజికల్ ఆయన రెండో రాకల్లో చేసేటువంటిది అయితే ఈరోజు మనము ధ్యానం కోసం కేవలం ఇంటర్మీడియట్ మధ్యలో ఉన్నదాన్నే మనం చూడగలుగుతాం ఈ యొక్క ప్రవచన నెరవేర్పులో మధ్యలో ఉన్నటువంటి మనకి మాత్రమే ఇంత చక్కటి బహిర్గతం ఉన్నది ఇంత చక్కటి వివరం పొంది బహుశా యషియాకి ఎంత అర్థమైందో లేదో తెలీదు ఎందుకంటే మూడు కూడా ఆయన ముందుకే చూడాలి బొబ్బులోనికి సంబంధించిన మెస్సయాకి సంబంధించిన యేసు ప్రభు వారు యు రాజులకు రాజుగా రావటం గురించి ఆలోచించిన మూడు కూడా ఆయనకు ముందుకు చూడాల్సిందే కాబట్టి ఆయనకు అంత క్లారిటీ ఉండకపోవచ్చు అదే విషయాన్ని భక్తుడు తాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదకొండు పన్నెండు వచనాల్లో ప్రస్తావించినట్లు చూస్తూ ఉన్నాం అయితే మనకి ఎంత భాగ్యమో తెలుసా వెనక్కి చూసి బబులోన్లో ఉన్న విషయం చూడగలుగుతాం ముందుకు చూసి ఆయన వస్తున్నాడు అని ఎదురు చూస్తాం ఇక మధ్యలో ఆయన వచ్చి మన మధ్యన చేసినటువంటి కార్యాన్ని మనము అనుభవిస్తూ ఉంటాం కాబట్టి మూడు కాలాలు చాలా స్పష్టంగా ఉన్నది మనకి మాత్రమే అయితే ఈ మధ్యలో దాంట్లో ఇంటర్మీడియట్ దాంట్లో మనకి ఇప్పుడు ప్రాముఖ్యమైనటువంటి ఒక మోడల్ వస్తుంది ద సర్వెంట్ మినిస్ట్రీ అవర్ మోడల్ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన నెరవేర్పుగా ఆయన తన యొక్క పరిచర్య విధానాన్ని స్పష్టం చేశాడు డిక్లేర్ చేశాడు మేనిఫెస్ట్ చేశాడు అదే మన యొక్క మాదిరిగా పెట్టుకోవాల్సినటువంటి విషయం లూకాసు వార్త నాలుగో అధ్యాయం పదహారు నుంచి ముప్పై దాకా తెరిచిపెట్టుకోండి దాన్ని మనం ధ్యానం చేస్తూ ఎందుకంటే అదే మనకి యశ్యాగ్రంథం అరవై ఒకటి అధ్యాయం ఒకటి రెండు వచ్చినా లేక నెరవేర్పుగా చూపిస్తున్నాయి దాన్ని మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం పదహారు వచనం లూకాసు వార్త నాలుగో అధ్యాయం పదహారు వచనం తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చిన తాను వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటకు నిలుచుండగా ఏసుక్రీస్తు ప్రభు వారు నూటికి నూరు పాళ్ళు దేవుడు దాంట్లో ఎటువంటి అనుమానం లేదు అయితే మనల్ని రక్షించడానికి ఈ లోకములోకి ఆయన శరీరధారిగా వచ్చాడు నూటికి నూరు పాళ్ళు మానవుడు మానవుడుగా ఆయన కొన్ని పనులు చెయ్యాలి తప్పదు కొన్ని పనులు మనకి మాదిరికరంగా ఉండటానికి చేశాడు మీరు దీంట్లో గమనించాల్సింది ఏంటి అని అంటే ఆయనకి సమాజ మందిరంలోకి ఆయన అలవాటు చొప్పున వెళ్తూ ఉండేవాడు మనం కూడా అలవాటు చేసుకోవాలి దేవుని బిడ్డలను కలుసుకోవటం అనేది రెండోది ఏంటి తెలుసా చదువుటకై నిలుచుండగా ఎందుకు నిలుచున్నాడు ఆయన దేవుని వాక్యము తన చేతికిచ్చాడు దేవుని వాక్యం అంటే తన గురించి రాసిందే కదా అయినప్పుడు కూడా అది దేవుడిచ్చింది కాబట్టి పరిశుద్ధాత్మని ప్రేరణలో వచ్చింది కాబట్టి దానికి గౌరవాన్ని ఇస్తున్నాడు దేవుని వాక్యానికి గౌరవం ఇవ్వటమే దేవునికి గౌరవం ఇవ్వటం డెరిక్ ప్రిన్స్ అంటూ ఉంటాడు ది యాటిట్యూడ్ టువర్డ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ రివీల్స్ ద యాటిట్యూడ్ టువర్డ్స్ ద గాడ్ ఆఫ్ ద వర్డ్ దేవుని వాక్యం పట్ల మనకున్నటువంటి వైఖరి దేవుని పట్ల ఉన్నటువంటి వైఖరిని సూచిస్తూ ఉంటుంది అనేసి కాబట్టి ఆయన మార్క్ ఆఫ్ రెస్పెక్ట్గా ఆ గౌరవప్రదంగా లేచి వాక్యం చదవడానికి ఇష్టపడుతున్నాడు పదిహేను నుంచి పద్దెనిమిది దాకా పంతొమ్మిది దాకా మనం చూసినట్లయితే ఆయన ఆ వాక్యాన్ని ఆయన చదివి వినిపించాడు మనం ఆల్రెడీ చదివాం కదా ఆ వాక్యాన్ని చదివి వినిపించాడు ఇరవై నుంచి ఇరవై ఒకటి దాకా మనం చూసినట్లయితే ఇక్కడే ప్రాముఖ్యమైన విషయం చూస్తాం ఆయన గ్రంథము చుట్ట పరిచారకులకు ఇచ్చి కూర్చుండను సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరు చూడగా ఎందుకు అని అంటే ఇప్పుడు వాక్యం చదివారు కదా ఏం చెప్తాడా అని ఆయన వైపు చూస్తూ ఉన్నాడు ఆయన ఏమన్నాడు నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరిందని వారితో చెప్పాను ఇది సాధారణమైనటువంటి మాట కాదు తెలుసా ఈ మాట చెప్పడానికి ఎంతో ధైర్యం కావాలి ఎంతో నిశ్చేత కావాలి ఆయన అంటున్నటువంటి మాటలు ఏంటి తెలుసా ఇప్పుడు మీకు చదివానే ఆ మాటలు నా గురించే నా గురించే అది నేనే పలికా నా రోజు అది నా గురించే రాశారు అని యూదుల మత నాయకులు ఉన్నారు అక్కడ ఇది పైగా యూదుల సమాజ మందిరం అలాంటి మాటలు చెప్తే కనుక యూదులకి ఎంత కోపం వస్తుందంటే వాళ్ళు వెంటనే రాళ్లతో కొట్టి చంపేయచ్చు కూడా వాళ్ళని ఎవ్వరు అడగటానికి వీల్లేదు ఎందుకు ఇలా చేసేవాని అది పరిస్థితి కానీ ఏసుక్రీస్తు ప్రభు చాలా ధైర్యంగా మాట్లాడారు చాలా ఖచ్చితంగా మాట్లాడారు దెర్ ఈస్ బోల్డ్నెస్ అండ్ సర్టర్నిటీ ఇన్ హిస్ డిక్లరేషన్ ఆయన తన గురించి చెప్పినటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువారు వారు అప్పటి నుంచి తాను చాలా స్పష్టంగా తాను ఎవరో చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాడు చాలా ప్రాముఖ్యమైన స్టేట్మెంట్స్ తర్వాత వేశారు మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించను మోషే గురించి అవునాడు తెలుసా అతడు నన్ను గూర్చి రాసిన గనక మీరు మోషేని నమ్మినట్లయితే నన్ను నమ్ముదురు పరలోక రాజ్యము మీ మధ్యకు ఉన్నది దేవుని రాజ్యము మీ వచ్చి ఉన్నది ఇలాంటి పదజాలలోనే అబ్రహాముతో ఇక దావీద్దుతో తను పోల్చుకోవటం అనేది ఉన్నదే ఇది మామూలు విషయం కాదు చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు తీసుకుంటూ ఉంటాయి అయితే ఏసుక్రీస్తు ప్రారు ఆ విధంగా చెప్తూ ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభువారు తాను దేవుని కుమారుడు అనేటువంటి విషయం తనకి ముందుగా అంటే దీనికి ముందుగా రెండు రకాలుగా మనకి డిక్లేర్ అయింది ఒకటి పబ్లిక్లో రెండోది ప్రైవేట్లో పబ్లిక్లో ఎప్పుడంటే యేసుక్రీస్తు ప్రభు వారికి యోహాను బాప్తీసం ఇచ్చినప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినబడింది పరిశుద్ధాత్ముడు పావురం వలె ఆయన మీదకి రావటం జరిగింది ఆకాశం నుంచి స్వరం వినబడింది ఈయన నా ప్రియ కుమారుడు అని దట్ ఈస్ పబ్లిక్ డిక్లరేషన్ ఇక ప్రైవేట్ ఏంటి తెలుసా ఆయన యోధియా ప్రాంతంలో ఆయన అరణ్యంలోకి వెళ్ళినప్పుడు సాతానుడు వచ్చి తన్ని శోధించినప్పుడు ఉపయోగించినటువంటి పదజాలం ఏంటి తెలుసా ఇఫ్ యూ ఆర్ ద సన్ ఆఫ్ గాడ్ నువ్వు దేవుని కుమారుడు అయితే కాబట్టి ఒకటి పబ్లిక్ డిక్లరేషను ఇంకోటి ప్రైవ్ ప్రైవేట్ కాన్ఫరంటేషన్ అర్థమైందా కాబట్టి దీంతో చాలా ప్రస్ఫుటంగా ఆయనలో ఆ యొక్క ఆలోచన కూర్చుండిపోయింది అందుకనే స్పష్టంగా ఆయన డిక్లేర్ చేయడం మొదలుపెట్టాడు సన్ ఆఫ్ మ్యాన్ దేవుని కుమారుడు మనిష్య కుమారుడు మెస్సయ్య రక్షకుడు ఆయన అభిషక్తుడు అది విషయం మనకు అర్థమైంది అయితే ఈ మాటల్ని ఆధారం చేసుకొని లెటర్ సి ద జీసస్ మిషన్ అండ్ ఫార్ములేట్ అవర్ మిషన్ ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ యొక్క ప్రవచనాన్ని బట్టి ఆయన ఏ విధంగా తన పరిచయం చేయదలుచుకున్నాడు దాని నుంచి మనం ఏ విధంగా నేర్చుకోగలుగుతాం మూడు పాయింట్స్లో మనం నేర్చుకుందాం మొదటిది జీసస్ టు ప్రొక్లెయిమ్ ద గుడ్ న్యూస్ అండ్ ఫ్రీడమ్ యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు వచ్చాడు ఆయన మనుషులకు సువర్తమానం అందించడానికి మనుషులకు స్వాతంత్ర్యాన్ని ఇవ్వడానికి స్వేచ్ఛను ఇవ్వడానికి ఈ వాక్య భాగంలో మనం చూసిన దాంట్లో నాలుగు రకాలైన మనుషులు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి సువార్తను ప్రకటించాలి చెరలోనున్న వారు ఉన్నారు వాళ్ళకి విడుదల ప్రకటించాలి గుడ్డివారు ఉన్నారు వాళ్ళకి దృష్టి కలుగుగాక అని ప్రకటించాలి నలిగిన హృదయం కలిగిన వారు ఉన్నారు వాళ్ళకి విడి వాళ్ళని విడిపించాలి అయితే ఇప్పుడు మనకు ఉండేటువంటి ప్రశ్న ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాంటి పరిచర్య చేయడానికి వచ్చాడు కేవలము ఆత్మీయమైనటువంటి పరిచర్య లేకపోతే సాంఘిక భౌతికమైనటువంటి పరిచర్య దీని విషయంలో చాలా తర్జన భర్జన పడినటువంటి విషయాలు ఉన్నాయి కొంతమందిని ఎవాంజలికల్స్ అంటారు అంటే సౌవార్థిక ఉద్యమానికి చెందినటువంటి వాళ్ళు వాళ్ళు అంటే మన భాషలో చెప్పాలి అని అంటే గనక ఆత్మ వాక్యము ఇలాంటి విషయాల గురించి ఆలోచించేటువంటి వాళ్ళు వీళ్ళలో కొంతమంది ఏమని చెప్తారంటే నథింగ్ బట్ శాల్వేషన్ ఫ్రమ్ సిన్ ఇది భౌతికమైనది కాదు ఆత్మీయమైంది పాపము నుంచి విడుదల కలిగించడమే అని వీళ్ళు చెప్తూ ఉంటారు ఇంకా రెండో విభాగం ఉన్నది వీళ్ళని ఎకనమికల్ అంటారు లేకపోతే లిబరల్ అంటూ ఉంటారు వీళ్ళు ఏం చేస్తారు సువార్తను రాజకీయం చేసేస్తూ ఉంటారు వాళ్ళు ఏమంటారు తెలుసా సాంఘికమైంది ఆర్థిక పరమైంది లిబరేషన్ థియాలజీ అబౌట్ ది అప్రెషన్ నలిగినటువంటి వాళ్ళని బయటికి తీసి రావటం దళితుల్ని పైకి తీసి ఇలాంటి విషయాలని చెప్తూ ఉంటారు అయితే వీళ్ళు ఇరువురు కూడా తీవ్రమైనటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళే ఎందుకనంటే వాస్తవం మధ్యలో ఉంది ఇవాంజలికల్స్ సవార్థిక ఆలోచనలు కలిగిన వాళ్ళు గుర్తించాల్సింది ఏంటి అంటే ఏసుక్రీస్తు ప్రభారు చాలా సందర్భాల్లో భౌతికమైనటువంటి లేకపోతే శారీరకమైనటువంటి సాంఘికమైనటువంటి దృక్పథంతో చూసిన సందర్భాలు ఉన్నాయి ఇక లిబరల్స్ ఆలోచించాల్సింది ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభారు ఈ లోకంలోకి వచ్చింది మానవుణ్ణి గిలి నుంచి తప్పించడానికి అపరాధ భావం నుంచి తప్పించడానికి పాపము నుంచి విమోచించడానికి కాబట్టి వీళ్ళు ఇరువురు కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది అయితే దీన్ని ఎలాగా మనము రిజాల్వ్ చేయగలుగుతాం ఒక వచనాన్ని బట్టి మీకు చూపిస్తాను మత్స్సు వార్త ఐదో అధ్యాయం మూడో వచనంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది ఇది కొండ మీద ప్రసంగంలో భాగం అయితే అదే విషయాన్ని లూకా ప్రస్తావిస్తూ యావన్ రాశాడు తెలుసా అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారి చూచి ఇట్ల బీదలైనటువంటి మీరు ధన్యులు దేవుని రాజ్యము మీది ఇందుట్లో మనం చూసినట్లయితే మత్తయి ఆత్మ విషయమై అనేది యాడ్ చేశాడు లూక దాన్ని తీసేశాడు వీళ్ళిద్దరిలో ఎవరు రైట్ అంటారు ఇద్దరూ రైటే ఎందుకనంటే మత్తయ్య కోణంలో ఆలోచించినట్లయితే ఆయన ఆత్మీయమైనటువంటి రక్షణ గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు ఎందుకనంటే ఆత్మ విషయమలై దీనులైన వారు ఉన్నప్పుడు స్పిరిచువల్ పవర్టీ ఆత్మీయంగా నేను దీనత్వంలో ఉన్నాను అన్నప్పుడు ఆ విధంగా ఆయన రక్షిస్తాడు లూకా కోణంలో కూడా అది రైటే ఎందుకంటే శారీరకంగా సమస్యలు ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే దానికి కూడా ఆయన జవాబు ఇచ్చేటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారు సువర్ సువర్తమానం ఇవ్వడానికి వచ్చాడు అని అన్నప్పుడు అది రెండు కోణాల్లో కూడా పరిపూర్ణంగా నెరవేరేదిగా ఉంటుంది ఒకటి ఆత్మీయమైనది రెండోది శారీరకమైనది ఉదాహరణకి చెరలో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావడానికి వచ్చారని యేసుక్రీస్తు ప్రభారు అనేక మందిని పాపపు భారము నుంచి విడిపించినట్లు మనం చూస్తూ ఉన్నాం పాపపు బందీలుగా ఉన్న వాళ్ళని విడిపించినట్లు మనం చూస్తూ ఉన్నాం యేసుక్రీస్తు ప్రభు మూడున్నర సంవత్సరాల పరిచర్య కాలంలో మనకి తెలిసినట్లు ఒకే ఒక వ్యక్తి చెరలో ఉన్నాడు ఆయన బయటికి తీసిరాలా ఎవరైనా బాప్ తీసిమిచ్చు యోహాను అంటే యేసుక్రీస్తు ప్రభారు ఆయన పట్టించుకోడా కాదు కాదు ఆయన కూడా పట్టించుకుంటాడు కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభారు చాలా సందర్భాల్లో మెటీరియల్గా సోషల్గా అంటే సాంఘికంగా భౌతికంగా ఆయన సహాయం చేసేవాడైతే అన్ని సందర్భాల్లో ఆత్మీయంగా ఖచ్చితంగా సహాయం చేస్తాడు కాబట్టి మనం ఫార్ములేట్ చేసుకోవాల్సిన మిషన్ మ్యాండేట్ ఏంటో తెలుసా మనం మన గురించి ప్రార్థన చేస్తున్నా ఇతరుల గురించి ప్రార్థన చేస్తున్నా బ్యాలెన్స్డ్గా ప్రార్థన చేయాలి మన గురించి ఆలోచిస్తున్నా ఇతరుల గురించి ఆలోచిస్తున్నా బ్యాలెన్స్డ్గా ఆలోచించాలి ఏంటి అని అంటే ఆత్మకు శరీరానికి మనము సమానమైనటువంటి విలువను ఇవ్వటం నేర్చుకోవాలి కేవలము ఆత్మలే అని ఇవాంజలికల్స్ లాగా కేవలము శరీరమే అని లిబరల్స్ లాగా మనము ఆలోచించకూడదు బ్యాలెన్స్డ్గా ఆలోచించాలి ఇక రెండోది ఓలోచి వచ్చినట్లయితే జీసస్ వాజ్ అనాయింటెడ్ బై ద హోలీ స్పిరిట్ ఫర్ ద మినిస్ట్రీ యేసుక్రీస్తు ప్రభు వారు నూటికి నూరు శాతం దేవుడు అయితే నూటికి నూరు శాతం మానవుడు కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ యొక్క సహాయం లేకుండా పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం లేకుండా పరిశుద్ధాత్మని యొక్క తోడు లేకుండా ఆయన పరిచర్య చేయదలుచుకోలేదు ఆయన పరిచర్య చేయటానికి పరిశుద్ధాత్మడి యొక్క అవసరతను మనం చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం లూకా భక్తుడు సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్ముడి మీద ఏ విధంగా ఆనుకున్నాడో చూపించాడు అపోస్తుల కార్యంలో అపోస్తులు ఏ విధంగా ఆనుకున్నాడో చూపించాడు కాబట్టి మనము దీని నుంచి పరిశుద్ధాత్మని మీద ఆనుకోవటం అనే విషయంలో చక్కగా ఆలోచించగలుగుతాం లూకాసు వార్త మొదటి అధ్యాయం ముప్పై ఐదు వచ్చినలో పరిశుద్ధాత్ముడు కన్య అయిన మరియ మీదకు వచ్చిన తర్వాత ఆమె గర్భవతి అయి ఆయన కుమారుని కన్నది అని అంటే మన ఇన్సెప్షన్ అంటే మనము దేవుని బిడ్డలంగా పుట్టడం అనేది పరిశుద్ధాత్మని కార్యమే యేసుక్రీస్తు ప్రభారు కూడా శారీరకంగా ఆ విధంగానే వచ్చారు కదా అక్కడ మొదలవుతుంది ఇక రెండోది మూడో అధ్యాయం ఇరవై రెండో వచనంలో పరిశుద్ధాత్ముడు ఆయన బాప్తీసం తీసుకుంటున్నప్పుడు పావురుమ్మలే ఆయన మీదకి వచ్చాను అదేవిధంగా పరిశుద్ధాత్ముడు మన మీదకి కమ్ముకున మనము పరిచయకు పనికిరాం కాబట్టి అది రెండోదిగా చూడగలుగుతాం ఇక మూడోది నాలుగో అధ్యాయం మొదటి వచనంలో యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆత్మచేత అరణ్యంలోకి నడిపింపబడేను ఆయన శోధనలో తట్టుకోవడానికైనా పరిస్థితుల్ని ఎదుర్కోవడానికైనా పరిశుద్ధాత్ముడి సహాయంతోనే ఆయన చేసినట్లు మనం చూస్తాం ఆ విధంగా అరణ్య కాలం అయిపోయిన తర్వాత నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చినలో ఆయన పరిచయకు వచ్చేటప్పుడు అప్పుడు యేసు ఆత్మ బలముతో గలలియాకు తిరిగి వచ్చిన చూసారా నాలుగు అధ్యాయాల్లో ప్రతి సందర్భంలో కూడా పరిశుద్ధాత్ముడి మీద ఆనుకోవటం అనేది మనం చూస్తున్నాం ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు వారు సువార్త ఆ సువార్త ప్రజల దగ్గరికి రావడానికి పరిశుద్ధాత్ముడు యొక్క సహాయం కావాల్సి వచ్చింది వర్డ్ ఆఫ్ గాడ్ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈ రెండు కలిసినప్పుడే శక్తివంతమైనటువంటి పరిచర్య అవుతుంది అది మనం గుర్తుంచుకోవాలి పేతురు భక్తుడు కానీ పౌలు భక్తుడు కానీ అదే విషయాన్ని ప్రస్తావించాడు పేతురు రాను తాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పన్నెండు పన్నెవచనలో పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించాం అక్కడ వాక్యము పరిశుద్ధాత్మ ఉన్నది అదేవిధంగా పౌలు భక్తుడు తెస్లనేకా సంఘానికి రాసిన తొలి పత్రిక మొదటి అధ్యాయం ఐదో వచనం మాసు వార్త మాటతో మాత్రమే కాక శక్తితోను పరిశుద్ధాత్మతోను మాట పరిశుద్ధాత్మడు ఈ రెండు కలయిక అయితే ఈ విషయంలో కూడా ఆధునిక సంఘాల్లో రెండు విపరీతమైనటువంటి ధోరణులు ఉన్నాయి కొంతమంది వాక్యాన్ని బాగా బోధిస్తారు చక్కగా వివరిస్తారు చక్కగా ఎక్స్పౌండ్ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళలో ఆత్మ ప్రేరణ చాలా తక్కువగా కనబడుతూ ఉంటుంది వాళ్ళ గురించి చెప్పాలంటే జాన్ స్టార్ట్ గారు ఈ విధంగా అంటారు దేర్ మెసేజ్ ఈజ్ డ్రై అండ్ లైక్ డస్ట్ వాళ్ళ యొక్క వాక్యము చాలా గొప్పగా ఉండొచ్చు కానీ పొడి పొడిగా ఉన్నది బూడిదిలాగా ఉన్నది ధూళిలాగా ఉంది ఎందుకో తెలుసా నీరు అనేటువంటి పరిశుద్ధాత్ముడు లేడు కాబట్టి అని ఆయన అంటున్నాడు వాళ్ళు పరిశుద్ధాత్మని పట్టించుకోలేదు వాక్యాన్ని బాగా వివరిస్తూ ఉన్నారు తమకున్నటువంటి పదజాలాలను బట్టి ఇంకొక గుంపు ఉంటారు వాళ్ళు ఏంటంటే పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు అని పరిశుద్ధాత్ముడు బే మీద బాగా ఆధారపడుతున్నట్టు చూపిస్తూ ఉంటారు కానీ వాళ్ళలో వాక్యం ఉండదు వీళ్ళ గురించి జాన్ స్టార్ట్ ఏమంటారు తెలుసా దే ప్రొడ్యూస్ లాట్ ఆఫ్ హీట్ బట్ దేర్ ఇస్ నో లైట్ బాగా వేడిని పుట్టిస్తారు కానీ వెలుగు మాత్రం ఉండదు ఎందుకు దే హ్యావ్ లాట్ ఆఫ్ ప్యాషన్ బట్ నో సబ్స్టెన్స్ వాళ్ళకి బాగా తృష్ణ ఉన్నది కానీ సత్తా లేదు అని అంటున్నారు ఎందుకు తెలుసా దేవుని వాక్యము అనే ఆత్మ ఖడ్గాన్ని వాళ్ళు ధరించుకోలేదు కాబట్టి ఈ రెండు కూడా విపరీతమైనటువంటి ధోరణులే మొదటి వాళ్ళు లైట్ వితౌట్ ఫైర్ వాళ్ళు వెలుగు చూపించారు కానీ అగ్ని లేదు రెండో వాళ్ళు ఫైర్ వితౌట్ లైట్ వాళ్ళు అగ్ని చూపిస్తున్నారు కానీ వెలుగు లేదు డాక్టర్ పీటర్ కుజ్మిక్ అనేటువంటి క్రొయేషియన్ థియోలాజియన్ ఆయన సెమినరీ ప్రెసిడెంట్ ఆయన ఈ మాటలు చెప్పాడు ఈ రెండు ధోరణుల గురించి మొదటి వాళ్ళు వర్డ్ వితౌట్ స్పిరిట్ దే అప్ వాళ్ళకి వాక్యం ఉన్నది ఆత్మ లేదు కాబట్టి వాళ్ళు ఎండిపోతావు ఇక రెండోది స్పి స్పిరిట్ వితౌట్ వర్డ్ ఇది రెండో జాతి వాళ్ళకి ఆత్మ ఉన్నది వాక్యం లేదు దే బ్లో అప్ ఎగిరిపోతావు మొదటి వాళ్ళు ఎండిపోతారు రెండో వాళ్ళు ఎగిరిపోతారు ఇక మూడోది ఉంది ఇది కరెక్ట్ వర్డ్ అండ్ స్పిరిట్ ఆత్మ వాక్యము రెండు ఉన్నప్పుడు దే గ్రోఅప్ వాళ్ళు ఎదుగుతారు మీరు ఆ జాతిలో ఉన్నారా కాబట్టి మన పరిచర్లో కానీ మన వ్యక్తిగత జీవితంలో కానీ మనము ఎవరికైనా కౌన్సిల్ చేసేటప్పుడు లేకపోతే వాక్యాన్ని బోధించేటప్పుడు ఈ రెంటిని బ్యాలెన్స్గా పెట్టుకోవడం నేర్చుకోవాలి ఒకటేంటి తెలుసా వాక్యం మీద ఆధారపడాలి రెండోది పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని ఆర్జించాలి వ్యక్తిగతంగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకునేప్పుడు కూడా ఈ రెంటికి మనము సమమైనటువంటి స్థానాన్ని కల్పించగలిగి ఉండాలి కొంతమంది ఎక్కువసేపు వాక్యం చదువుకుంటారు ప్రార్థన ఉండదు కొంతమంది ఎక్కువసేపు ప్రార్థన చేస్తారు వాక్యం ఉండదు వీళ్ళ జీవితాలు సమతుల్యతతో ఉండదు అవర్ లైఫ్ విల్ బి స్పిరిచువల్లీ బ్యాలెన్స్డ్ ఇఫ్ యూ హ్యావ్ ఈక్వల్ వాల్యూ అండ్ స్పేస్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యానికి దేవుని యొక్క ఆత్మకు సమతుల్యతను ఇవ్వగలిగినప్పుడు ఇక మూడోది జీసస్ ద మెస్సయా వాజ్ రిజెక్టెడ్ బై హిజ్ ఓన్ పీపుల్ మనం ఈ యొక్క సందర్భంలో చూసినట్లయితే ఇరవై రెండో వచనంలో వాళ్ళంతా బాగా సంతోషించారు యేసు ప్రభు గురించి గొప్పగా చెప్పారు ఇంకా తర్వాతకు వచ్చేటప్పటికి ఏసుప్రభు వారు తన యొక్క పరిచర్లో యూదులే కాదు అన్యులు కూడా ఉంటారు అని చెప్పేటప్పటికీ యూదులకి కోపం రావటం మొదలు పెట్టింది ఇక యేసుప్రభ వారు తాను చెప్పినటువంటి ఈ యొక్క మాటలకి బైబిల్ లోంచి కచ్చితమైనటువంటి ఆధారం ఇవ్వడం మొదలు పెట్టాడు ఎలైజా ఎలీషా ఏలియా ఎలీషాల గురించి చెప్తూ ఎలైజా గురించి ఏమని చెప్పాడు తెలుసా అయ్యా ఎలైజా ఉన్నటువంటి కాలంలో అంటే ఏలియా ఉన్న కాలంలో చాలామంది విధవరాలు ఉన్నారు ఇస్రాయలీలో కానీ ఇస్రాయల్ దేశం వదిలేసి ఏలియా సీదూర్ణలో ఉన్నటువంటి సారేపత్ అనే ఊరిలోకి వెళ్ళి ఆ విధవరాలకి ఎందుకు సహాయం చేయాలి అని ఆయన గురించి చెప్తే ఎలిషా గురించి చెప్తున్నప్పుడు ఇస్రాయిల్లో చాలా మంది కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళు ఉన్నారు సిరియా దేశస్తుడైనటువంటి నై నైమాన్ దగ్గరికే ఎందుకు వెళ్ళాలి అని వాళ్ళిద్దరు గురించి ఎప్పుడైతే చెప్పారో ఇక యూదులు ఆయన్ని కాదనిలేరు ఆయన్ని అవుదన్ అవునని లేరు అందుకనే సమాజ మందిరంలోంచి ముందు బయటికి తీసుకొచ్చి ఊరు బయటకు కూడా తీసుకెళ్ళిపోయి అక్కడ కొండ మీదకి తీసుకెళ్ళి అక్కడ నుంచే తలకిందులుగా తోసి చంపేద్దాం అనుకున్నారు ఎంత తీవ్రమైనటువంటి పరిణామమో ఆలోచించండి ఎందుకని మాట చెప్తున్నానంటే దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నప్పుడు దాంట్లో కృప ఉంటుంది నీతి ఉంటుంది కృప ఉంటుంది ఏసుక్రీస్తు యొక్క దేవుని యొక్క పవిత్రత ఉంటుంది ఈ రెంటిని సమపాలలో బోధించినప్పుడు కొంతమంది ఖచ్చితంగా ఆనందిస్తారు కొంతమంది తృణీకరిస్తూ ఉంటారు అయితే మనము భయపడకూడదు బ్యూటిఫుల్ బ్యాలెన్స్ ఎక్కడ ఉంటుందంటే అదే అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది పాపులర్ ప్రీచర్స్ అవడానికి వాళ్ళు చేసే పని అని తెలుసా గ్రేస్ గురించి మాట్లాడతారు హోలీనెస్ గురించి మాట్లాడరు జస్టిస్ గురించి మాట్లాడరు రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడరు కృప గురించే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు కృప తప్పని నేను అంటలేదు అయితే కృపతో పాటు నీతి కూడా ఉండాలి జస్టిస్ కూడా ఉండాలి బాధ్యత కూడా ఉండాలి దాన్ని ఎందుకు ప్రస్తావించరు ఇది మన ప్రశ్నగా ఉంటున్నది కాబట్టి ఇది మూడవ బ్యాలెన్సింగ్ విషయంగా ఉంటుంది ఏంటి తెలుసా మనము ఆలోచించేటప్పుడు కానీ ఇతరులకి సలహాలు ఇచ్చేటప్పుడు కానీ ఇతరులకు బోధించేటప్పుడు కానీ మనం గుర్తుపెచ్చుకోవాల్సింది ఏంటంటే వీ షుడ్ హ్యావ్ బోత్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ జస్టిస్ ఆఫ్ గాడ్ సో చివరి కంక్లూషన్ కొద్దాం మూడు పాఠాలు మనం నేర్చుకున్నాం జీసస్ క్రైస్ట్ యొక్క మినిస్ట్రీ నుంచి మొదటిది మన యొక్క మన జీవితం గురించి కానీ ఇతరుల జీవితం గురించి కానీ ఆలోచించినప్పుడు మనము ఆత్మీయంగాను భౌతికంగాను సాంఘికంగాను సమపాలలో ఆలోచించడం నేర్చుకోవాలి కన్సర్న్ ఫర్ బోత్ స్పిరిచువల్ అండ్ మెటీరియల్ పావర్టీ రెండోది వర్డ్ ఆఫ్ గాడ్ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈ రెంటికి మనము ఇవ్వాలి ఒకదానికి ప్రాధాన్యత ఇచ్చి ఒకదాన్ని దాన్ని పక్కకు పెట్టకూడదు వర్డ్ అండ్ స్పిరిట్ టు బి టుగెదర్ వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్ నైదర్ ఇక మూడోది గ్రేస్ అండ్ హోలీనెస్ ఇన్ స్పైట్ ఆఫ్ మిక్సెడ్ రియాక్షన్ మనం బోధించడానికి వెళ్ళినప్పుడు గ్రేస్ గురించి హోలీనెస్ గురించి మిక్సెడ్ రియాక్షన్ ఉంటుంది కొంతమంది అంగీకరిస్తారు కొంతమంది తృణీకరిస్తూ ఉంటారు కానీ రెంటిని కూడా సమపాళల్లో బోధించాలి సమపాడలో మన జీవితంలో అంగీకరించాలి చాలామంది ఈ విషయంలో దేవుని వాక్యాల్లో ఎక్కడైతే ఆశీర్వచనాలు ఉంటాయో దాన్నే చదువుకుంటూ వెళ్తూ ఉంటారు ఎక్కడైతే దేవుడు మన గురించి కఠినంగా ఖచ్చితంగా మాట్లాడతారో దాన్ని చదవటానికి ఇష్టపడరు మరి దేవుని వాక్యాన్ని ఆ విధంగా సమతుల్యతతో చూడగలుగుతున్నారా ఈ మూడు పాఠాలు మన వ్యక్తిగత జీవితంలో కానీ పరిచర్య జీవితంలో కానీ ఖచ్చితంగా పాటించడానికి ప్రయత్నం చేద్దాం నెంబర్ వన్ స్పిరిట్ అండ్ బాడీ బోత్ షుడ్ బి గివెన్ ఈక్వల్ వాల్యూ రెండోది వర్డ్ అండ్ స్పిరిట్ ఈ రెంటికి కూడా సమానమైన స్థానం ఇవ్వాలి మూడోది గ్రేస్ అండ్ హోలీనెస్ ఈ రెంటికి కూడా సమానమైన స్థానాన్ని ఇవ్వగలిగి ఉండాలి అలాంటి పరిచయం చేయడానికి దేవుడు మనకి సహాయం చేయను గాక బిఫోర్ ఐ ప్రే అండ్ క్లోజ్ ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్ మా గురుగారు నేను పరిచర్లోకి వచ్చినటువంటి తొలి దినాల్లో ఎంసి పాల్ గారు ఈజ్ అ వెరీ ప్రొఫౌండ్ టీచర్ చాలా మంచి బోధకుడు ఆయన ఆయన రోమేల్కి రాసిన పత్రిక మీద ఆయన బోధించడం మొదలుపెట్టారు ఈరోజు సాయంత్రం ఏడు గంటలకి ఇదే ఆర్టీఎఫ్లో పాల్ గారు బోధిస్తారు ప్లీజ్ వినండి చాలా కఠినతరమైనటువంటి పుస్తకం అని చెప్పాలి రోమిల్కి రాసిన పత్రిక అయితే ఆ పుస్తకాన్ని ధ్యానం చేసుకున్నప్పుడు క్రైస్తవత్వం అంటే ఏంటి క్రైస్తవ జీవితం ఏంటి మనకు బాగా అర్థమవుతుంది సో ప్లీజ్ లాగిన్ ఎట్ సెవెన్ ఓ క్లాక్ అండ్ వాచ్ ద మెసేజ్ ప్రార్థన చేసుకుందాం మాదేవా మా ప్రభా యేసుక్రీస్ ప్రభా మీ లోకంలో ఉన్నప్పుడు మానవులకు నాయన ఎలాంటి రక్షకుడు అవసరమో అలాంటి రక్షకుడుగా నువ్వు ఉన్నావు ప్రభా ఇటు శరీరాన్ని అటు ఆత్మను రెంటిని కూడా నువ్వు విమోచించడానికి వచ్చావు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ప్రభా నువ్వే సువార్త కానీ పరిశుద్ధాత్మ మీద ఆధారపడకుండా నువ్వు ఏ పని చేయడానికి ఇష్టపడలేదు దాని ద్వారా మీరు మాకు నేర్పించేటువంటి పాఠం వాక్యం ఉండాలి పరిశుద్ధాత్మడి మీద మేము ఆధారపడాలి ఇక మూడవది ప్రభా నువ్వు కృపను బోధించడానికి వచ్చావు అందుకని నీతిని పవిత్రతను న్యాయాన్ని పక్కకు పెట్టేలేదు ప్రభా మా జీవితంలో కూడా ప్రభా కృపను పరిశుద్ధతను కృపను నీతిని ప్రభా సమతుల్యంగా చూడగలటకు సహాయం చేయమని ఈ వాక్యం మా వ్యక్తిగత జీవితంలో మా పరిచర్య జీవితంలో ఉపయోగపడగలనట్లు దీవనకరంగా చేయమని ఏసేనాంలో ప్రార్థన చేయించాం తండ్రి Amen. God bless you.